చెమట పట్టకుండా చంపేస్తా, వస్తావా? అయ్యా, ద వర్స్ట్ షీ కుడ్ సే ఈజ్ నిన్ను చంపేస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. చూస్తూ సే చెమట పట్టకుండా చంపేస్తా. దిస్ ఇస్ స్టిల్ ఏ నార్మల్ సీన్. అప్పుడు చూపిస్తా. అప్పుడు బాస్ ఇలా కాలర్ అనుకుంటది, కాలర్ కింద నుంచి ఇలా షర్ట్ అనుకుని తిరిగి నడుచుకుంటూ వస్తాడు. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుందిరా, కారు మబ్బు నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్ల గుడిని కమ్మేస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. We are back with another episode of Sodhi Chaputai again. Kani ee roju meer thumbnail title lo chusaru, for a change we are not going to talk about any hero specifically, kani andar hero lni kalipi or borpod em antaru ee concept already mundu YouTube lo undi, yeah. Because vere channels vaatlo untai, but still anni kuchinela ok sari maatadukunte anni warning scenes, yes, heroes warning scenes my favorite. ధమ్కీలు వార్నింగ్ సీన్స్ మాట్లాడుకోవాలనిపించింది అనమాట, అందుకే వీడియో చేస్తున్నాం. సబ్స్క్రైబ్ మర్చిపోతారని నాకు తెలుసు, అందుకే గుర్తు చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నీకు. నేను వచ్చి కాన్సెప్ట్ చెప్పగానే అరే ఇలాగ వార్నింగ్ సీన్స్ మీద మనం చేద్దాం కదా, కూర్చుని అలా మాట్లాడుకుందాం అన్న తర్వాత నీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ వార్నింగ్ సీన్, ఫస్ట్ ఫేవరెట్ సీన్ ఏంటి చెప్పు నీది? గోలీమార్. ఓకే, వై? టు బి వెరీ ఫ్రాంక్, గోపిచంద్ స్టార్ హీరో కాదు. ఓకే, చాలామంది స్టార్ హీరోస్ వార్నింగ్ ఇచ్చేసరికి, స్టార్ హీరో నుంచుంటేనే చాలు స్క్రీన్ పైన, అలాంటిది వార్నింగ్ ఇచ్చేసరికి బీజిఎం తోడైతే మనందరం ఒక రేంజ్ గేర్ లేకపోతాం. గోపిచంద్ ఈజ్ నాట్ ఎ స్టార్, యూనో, స్టార్ హీరో ఏం కాదు. అండ్ చూసుకుంటే గోలీమార్ ఆ వార్నింగ్ సీన్లో బీజిఎం బాగుంటుంది, కానీ నీకు అది అలా కాదు, కాంప్లిమెంట్ చేస్తుంది. ఇట్స్ పూరి జగన్నాథ్ రైట్? ఎస్ మ్యాన్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ. అరే ఇట్ అంటే నాకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు ఏదన్నా వార్నింగ్ సీన్ ఆర్ ఏదన్నా సీన్ ఇంపాక్ట్ ఎప్పుడు పెరిగిద్దో తెలుసా, సింపుల్ వర్డ్స్, సింపుల్ డైలాగ్స్ స్టేటింగ్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్స్. ఎగ్జాక్ట్లీ, మొక్కం మీద ఫ్యాక్ట్ చెప్తుంది, ఇంకంతకు నిన్ను ఏం చెప్పట్లే. అరే నేను తలుచుకుంటే ఒక్క ఫోన్ కాల్ తో అయిపోతావరా నీ అబ్బా, మరెందు చేయలేదురా ఫోన్. బేసిక్ క్వశ్చన్, మరెందు చేయలేదురా ఫోన్ నాతో సోదరు మీటింగ్ లేంట్రా. అరే అంటే అది ఎంత ఎంత పవర్ఫుల్ రైటింగ్ అంటే, అది నువ్వు నేను ఇలా రాయాలి అనుకున్నావు అనుకో, వచ్చేస్తాయి నీకేం డైలాగులు వచ్చేస్తాయి, పవర్ఫుల్ డైలాగ్స్ వచ్చేస్తాయి. అవి కాదు, I am keeping the dialogues very simple. Scene రాయ బట్ సీన్ ఇంటెన్సిటీ వెరీ హై. అది చాలా డైలాగ్స్ రాయడానికి సీన్ రాయడానికి డిఫరెన్షియేషన్ అదే అనమాట. నీకు సీన్ ఎలా కంపోజ్ చేయడం చాలా కష్టం. కానీ అన్నిటికంటే నాకు ఈ సీన్లో మొత్తం మాస్ అనిపించేది ఏంట్రా అంటే, ఒక క్వశ్చన్ అడుగుతాడురా, ఎంతమంది ఉంటారా మీ వాళ్ళు, 200 మందా? నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తడానికి ఎవరికి లేకపోతే ఏం చేస్తావురా అంటాడు. పీక్ అది. ఇంకోటి ఏముంటుందంటే, నువ్వు ఎంతమందిని చంపుంటారా, 10 మంది, 15, 20? నేను ఎంతమందిని చంపానో తెలుసా? నువ్వు అది ఇంటర్వెల్, అది అప్పుడు వస్తుంది. అప్పుడు వరకు చక్రి ఈజ్ అండర్ ప్లేయింగ్, అది అంటనే అది వేయగానే మార్ గోలీ మార్. నీకు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? నువ్వు చెప్తున్నావు కాబట్టి, అంటే ఈ జోన్లో ఉన్నాం కాబట్టి, మనం మెయిన్ హీరో అంటే మెయిన్ హీరోస్ అంటే మన సీనియర్ హీరోస్ గురించి తర్వాత మాట్లాడదాం. అందులో నాకు ఒక ఫేవరెట్ ఉంది, ఇందులో అయితే మిర్చి మ్యాన్. ఓ మిర్చి, మేము ఆల్రెడీ ప్రభాస్ వీడియోలో మాట్లాడేసుకున్నాం, బట్ అగైన్ కొంచెం రీట్రేట్ చేయాలంటే, కట్అవుట్ని వాడుకోవడం. ఇట్స్ వెరీ బేసిక్ సింపుల్. నా దగ్గర ఏమున్నాయి పనిముట్లు, ఉన్నాడు ఇంత పెద్దోడు ఉన్నాడు, వాడు చెయ్యి అద్దిరిపోద్ది, చేత్తోనే స్టార్ట్ చేస్తా. అద్ది కూడా ఎలా స్టార్ట్ చేస్తా, ఫస్ట్ బాబాయిని చూపిస్తా, తర్వాత కొడుకుని చూపిస్తా.
ఫర్ మీ అంటే నేను చాలా ఎలివేషన్లు చూసాము మనం అప్పటికే కమర్షియల్ సినిమా చూస్తూ పెరిగాము, బట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ డిడెంట్ సీ. అది ఎంత ఎన్హాన్స్ అయిపోయింది అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఇలా పెట్టి మీరెట్టా నమ్మారా అంటే ఆ టైం క్రాక్ వస్తుంది రా. అది వెరీ స్మాల్ థాట్, కానీ ఆ థాట్ రావడం చాలా చాలా కష్టం. ఎంత యాడ్ చేస్తుంది అంటే ఆ సీన్ కి బేట్లు వస్తాయి. మెంటల్ అసలు అదే మెంటల్ ఓ అని కొట్టాడు ఎవరిని ఆ సీన్ లో, ఏం ఉండదు, ఎక్కువ ఫైట్ ఉండదు, తక్కువ ఫైట్ ఎక్కువ అది ధమ్కి ఎక్కువ ఉంటది. 600 గడపలు ఒక ఆయన్ని ఒక ఊరిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని బతికితే 6 వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అనుకున్నాను. అప్పుడు పెడతాడు మీరెలా నమ్మారా, మెంటల్ ఉంటుంది ఆ సీన్ అయిపోద్ది అంతే చెప్పేస్తాడు. ఇక్కడ పెడతాడు కెమెరా తుంటాడు ఇలాగా ఇలా కాలు, ఆడి కొడుకొచ్చాడు, ఆడి కొడుకొచ్చాడని చెప్పు. అప్పుడు డ్యూటీ మళ్ళీ డిఎస్పీ డ్యూటీ. అది నీకు ఇంకోటి ఉంటుంది కదా ధమ్కీ సీన్, అదే ఫ్లాష్ బ్యాక్ లో వెరీ స్మాల్ సీన్ 2 హ్యాంగర్ కొన్ని షర్ట్ ఆ ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి, నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. వెళ్తాడు పీక పట్టుకుంటాడు. నీకు అప్పటిదాకా శశి, శశియే కదా, శశి అన్న క్యారెక్టర్ ప్రభాస్ని చూడదు, కానీ ప్రభాస్కి శశికి ఒక ఎన్కౌంటర్ ఉంటుంది. వాడు జస్ట్ ఆడు వాళ్ళ బాబాయ్ చూసి ఈడవడరాడు మెంటల్ ముండో కొడుకులో ఉన్నాడు అనుకుంటాడు. బట్ హీఈస్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నది. ఎడారిలో ఉన్నోడికి వాటర్ బాటిల్ దొరికినట్టు అనమాట. వెరీ ఇంటరైడు పూరి స్టైల్ వార్నింగ్ సీన్ ఓకే చెప్పేసుకున్నాం. కొరటాల న్యూ ఏజ్ అప్పుడు న్యూ, అలాగా నాకు ఒక వార్నింగ్ సీన్ చాలా ఇష్టం, దట్ ఈస్ సుక్కు స్టైల్ ఆఫ్ వార్నింగ్. అది అదంతా ఎలా ఉంటుందో తెలుసా, నేను బుర్రపాడు సెటప్ పెడతా, దానికి పే ఆఫ్ ఏ రేంజ్లో ఇస్తానంటే మెంటల్ వచ్చేస్తుంది నీకు ఫీల్స్ అనమాట. రంగస్థలం గ్లాస్ బొమ్మల్లోకి వెళ్ళిపోద్ది ఇది ఆ సీన్. ఆ సీన్లో చాలా చాలా రైటింగ్ ఉంటుంది, చాలా ఎమోషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి, అందుకని ఇష్టం నాకు ఆ సీన్. చిట్టి బాబు ఈజ్ అన్ అండర్ డాగ్ మ్యాన్, వాళ్ళ ఇంట్లోనే వాడిని సీరియస్గా తీసుకోవట్లే. వాళ్ళ అన్నేమో అదే చిట్టి నేను చచ్చిపోతా ఏం చేసో చెప్పు అంటాడు, గొడవ అయిపోద్ది ఇంట్లో, బయటికి పోరా చెవిటి నా కొడక అంటాడు అలా. అది మొత్తం పెంట అప్పుడు వస్తుంది రా సీన్. పక్కన పూజ జరుగుతాడు, ఆ డప్పులు కేవాస్ ఫ్రీ కేవాటిక్ ఉంటుంది, ఒక మూడ్లో ఉంటుంది సీన్ మొత్తం. ఈయనేమో చెప్తా ఉంటాడు జగపతి బాబు ఆయన చూడడు ఏదో చేసుకుంటూ ఉంటాడు. ప్రెసిడెంట్ గారు చిట్టిబాబు వస్తాడు కూర్చుంటాడు, కూర్చుని చెప్తా ఉంటాడు మా అన్న అండి ఆడు వదిలేస్తాడు అనుకున్నానండి ఇవన్నీ చేస్తేనే, కానీ ఆడేంటండి పీక మీద కత్తెట్టేసుకున్నాడు అది ఇది అని చెప్తా ఉంటాడు. ఇంకా వెనకాల డప్పులు వస్తూ ఉంటాయి, ప్రెసిడెంట్ ఏమో ఎలా చేస్తానే ఉంటాడు, ఇంత చేస్తాడు ఇంత చేస్తాడు ఇంత చేస్తాడు. అప్పుడు అంటాడు ఈసారి నుంచి మీకు ఏవో శక్తులు ఉన్నాయంట కదండి, అట్లకి చెప్పండి కుమార్ బాబుని తాకాలంటే అడికి సిట్టు బాబు అనే తమ్ముడు ఉన్నాడు ముందు ఆడి దాటాలని చెప్పండి. దాటి వెళ్ళారని కూడా చెప్పండి, క్రేజీ. అండ్ ఆ గ్లాస్ కడగడం అనేది కూడా ముందు చాలా సార్లు ప్లాంట్ చేసుకుంటూ వెళ్తాడు. ఎంత సెటప్ అది, ఎంత సెటప్ మామూలు ఆ సినిమాలో ఏం సెటప్లు ఉంటాయి. ఫస్ట్ సెటప్ చెప్పులు, చెప్పులు వేసుకుని ప్రెసిడెంట్ దగ్గర ఇంటి ముందు నుంచి ఎవడో నడవడు, వాళ్ళు వస్తారు ఇద్దరు జెండా పట్టు వస్తారు, అదొక పే ఆఫ్, అది ఇంటర్వెల్. ఇది గల్లాస్ కడిగేసి వెళ్ళు అనేది ఒక సెటప్, ముందు చాలా సార్లు చూస్తాం మనం. ఎలా వెళ్ళిపోతాడు రా అయిపోయింది సీన్ అక్కడతో అనుకుంటాను తర్వాత. ఇక్కడ ఒక ఎలివేషన్ సీన్ పెడదాం అని రాస్తే వచ్చేది కాదు అది. కాదు ఆ ఫ్లోలో చిట్టుబాబు కూడా వాళ్ళన్నకి ఎంత వాళ్ళన్న గురించి ఎంత తెగించిపోతున్నాడో ప్రెసిడెంట్కి చెప్తున్నాడు. అది అది ఈసారి మళ్ళీ కొరటాలకు వద్దాం ఓకే. అండ్ దిస్ ఈజ్ వెరీ క్యూట్ అనకూడదు, వెరీ వెరీ గుడ్ ధమ్కి. ఏది శ్రీమంతుడు, ఓ క్లాసీ, క్లాసిక్ మాస్. మనం లాస్ట్ మాట్లాడుకున్నట్టు అది మాసే అది, అంటే ఢిల్లీ ఫ్లైట్ దిగుతాడు. నాకు అర్థం కాదు ఢిల్లీ వెళ్ళి చేస్తూ ఉంటాడు, ఢిల్లీకి వెళ్ళి ఆ తేజస్వి వాళ్ళు ఎవరో మనకి తెలియదు తెలీదు తన కలుస్తాడు, ఈవిని కలుస్తాడు, కలుస్తాడు సోషల్ మీడియా అంటాడు ఆవిడతో, అప్పుడు వెళ్తాడు ఇంటికి అనుకుంటున్నాను ఏదో ఏదో వెళ్తుంది ఎక్కడికో అనుకుంటాం. దాని తర్వాత మర్చిపోతాం ఈ సీన్ స్టార్ట్ అయ్యేసరికి.
సెంటర్లో బిజినెస్ కోసం ఫ్యామిలీ జోలికి రావడానికి మొహం పగలగొట్టేవాళ్ళు లేక మొహం పగలగొట్టేటోడు లేక అది హై. ఇప్పుడు డిఎస్పి కొంచెం దిగుతాడు అలాగే అప్పుడు దాకా ఏముండదు, నార్మల్గా మాడుకుంటుంటారు. అప్పుడు కరెక్ట్గా నీ అమ్మ అనిపిస్తుంది మనకి, ముఖేష్ ఋషి గడికి కూడా ఇలా అనిపిస్తుంది. అప్పుడు తేజస్వి వస్తుంది, తేజస్వి ఎంటర్ అవుద్ది, ఇక కోపం వస్తుంది మనకి, కై వస్తుంది, అప్పుడు ఎంటర్ అవుద్ది, ఓ అనుకుంటాం మనందరం. తర్వాత ఆవిడ వచ్చి ఆ అబ్బాయికి ఏం కావాలంటే అన్ని, అప్పుడు ఇడికి ఇడికి వచ్చబడుతుంది అమ్మ ఎవడో రాను భూ అది అని. అది ఇంకా నువ్వు మాటలతో కాదు, అదేగా యాక్షన్ వాళ్ళు రావడం చెప్పడం, ఈడు ఈడి మీద టెరిఫైడ్ ఫీల్ అవడం. రేస్ గుర్రం అప్పుడు వరకు ఇట్ విల్ బి సచ్ ఎ ఫన్ ఫిలిం. షిఫ్ట్ ఉంటుందిరా, ఇంటర్వెల్ షిఫ్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. తమన్ ఫుల్ డ్యూటీ, ఫుల్ డ్యూటీ. తమన్ అయితే మెంటల్ డ్యూటీ. అది అగైన్ ముఖేష్ ఋషి, యా మ్యాన్, అగైన్ ముఖేష్ ఋషి. అగైన్ ముఖేష్ ఋషి డజంట్ స్పీక్ మచ్, యాక్చువల్లీ డజంట్ స్పీక్ ఎనీథింగ్ ఇన్ ది నథింగ్, నథింగ్. ఏం మాట్లాడలేదు అంటే ఏదో అంటాడు అంతే. అంటే ఇప్పుడు నాకు అల్లు అర్జున్ అంటే ఇప్పుడు పుష్ప ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం వేరే వార్నింగ్ సీన్లు మాట్లాడుకోవచ్చు, అది ఇది మాట్లాడచ్చు, కానీ స్టిల్ నాకు ఆ సీన్ ఫేవరెట్ అల్లు అర్జున్కి. ఎందుకంటే ఆ సీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాట్ ఈవెన్ 1 సెకండ్ అది అల్లు అర్జున్ జోన్ బయట ఉండదు. అంటే ఇప్పుడు ఆ సీన్ వేరే ఎవరన్నా చేయొచ్చు, ఉండొచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ బికాజ్ అల్లు అర్జున్ లక్కీలా దిగిపోతాడు చూడు సినిమాలో, బాగా వర్కౌట్ అవుద్దంటే ఆ సీన్. అంటే ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ టెల్లింగ్, వేరే హీరోస్ చేస్తే సీన్ అలా ఉండదు, ఆ సీన్ అలా ఉండదు, చాలా కొత్త యాంగిల్ ఉంటుంది. అల్లు అర్జున్ వస్తాడు, వచ్చి అది కూడా ఏమి వాళ్ళు ఫ్రెండ్స్ అంటారు ఫస్ట్, ఎవరు బాబాయ్ తూతున్నాడు రా నాన్న దిగడు అంటే ఎతకడం ఎందుకు మనం వెళ్ళిపోదాం అంటే వాళ్ళు ముఖేష్ ఋషికి ఎందుకు వచ్చి ఎతకంట్రా ఎతకంట్రా అంటూ ఉంటుంది, అవసరం లేదు అండి అని చెప్పి వస్తాడు. అక్కడ మళ్ళీ తమన్ కొంచెం ఇలా లేస్తూ ఉంటాడు, అని వస్తూ ఉంటాయి వెనకాల. ఇంత వస్తే అప్పుడు వచ్చి కూర్చుని అల్లు అర్జున్ ఈ సీన్ మొత్తంలో ధమ్కి వార్నింగ్ ఇచ్చేది ఒక లైనే, మిగతా అదంతా కథ, అదే కదా స్టోరీ చెప్తాడు. అప్పటి వరకు సినిమా జరిగిన స్టోరీ చెప్తాడు అది, కానీ బిల్డప్ అవుతా 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 ఆ ప్లాట్లో ఉండే మ్యాజిక్కే వేరు సార్. ప్లీజ్ సార్ కొంచెం అర్థం చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏముంది, అది ఒక దోలగాడు వచ్చి ఏదో వద్దంటాడు, అప్పటికి ముఖేష్ ఋషి వద్దంటాడు అండి, అప్పటికే పరిగెట్టేస్తాడు, పొడి చేద్దాం అనుకుంటాడు, తీసుకెళ్ళి గుండు మీద కూర్చుతాడు. అక్కడ డైలాగులు బాగుంటాయి, అక్కడ సూపర్ ఉంటుంది ఆ డైలాగు. డైలాగులు ఇలా మా అమ్మకి ఇద్దరు కొడుకులు, ఏ ఒక్కరు లేకపోయినా తట్టుకోలేదు, మీకు ఒకడే కొడుకు, ఒకడే కొడుకు ఏమన్నా మళ్ళీ మీకు ఒక్కడే కొడుకు సార్, పెద్దవారు అనుభవం ఉంది అంతేరా, సూపర్, దాట్ సింపుల్. కానీ అప్పుడు మళ్ళీ టవల్ అని డ్యూటీ, దట్ ఈస్ బ్యూటిఫుల్ మ్యాన్, లవ్లీ. మనం కొంతమంది సోషల్ మీడియాలో తమన్నాని కొంచెం ఇది చేస్తారు కానీ, ఎందుకంటే ఎందుకో చెప్పనా నేను, చాలా సింపుల్ రీజన్, తమన్ అన్న కొట్టిన క్వాంటిటీ తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీ, క్వాంటిటీ వల్ల ఎవరన్నా డ్యూటీ చేస్తే మెంటల్ మాస్టర్ ఆ సినిమా అసలు ఒక రేంజ్లో ఉంటుంది ఇంకా. సో యా తమన్ అన్న గురించి తర్వాత తర్వాత, దిస్ ఈస్ సెగ్వే గైస్, మేము మళ్ళీ తమన్ అన్న గురించి పాడ్కాస్ట్ పక్కా చేస్తాం, అందులో మాట్లాడుకుందాం. ఎస్, ఇప్పుడు ఐ విల్ టెల్ యూ మ్యాన్, మనం అన్నింటినీ అన్ని మాట్లాడుకునేది మాట్లాడుకోకపోతే కొడతారు అరవింద్ సమేత వీర్రాఘవ. ఏ కమాన్ మ్యాన్, ఎస్ ఐ అగ్రీ. వార్నింగ్ సీన్స్ అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఇదే. ఓకే, ఈవెన్ దో మై ఫేవరెట్ సీన్ ఈస్ గోలీమార్, నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఇదే. పూజ ఎగ్దేతో మాట్లాడిన మాటలు చాలా ఇష్టం. అదే జరిగితే బ్రతికినంత కాలం నీకోసం ఏడుస్తాను అరవింద, నేను వచ్చి కాపాడేస్తా అనే హీరోని కాదు, నువ్వు పోతే పోతావు, నేను ఏడుస్తాను నీ గురించి సంవత్సరం జీవితం అంతా. అది దట్ ఈస్ నైస్, దట్ ఈస్ ప్రాక్టికల్, చంపేస్తే చంపించాలి. అండ్ ఆ ప్రాక్టికాలిటీ ఎప్పుడు వస్తుంది అనేది బ్యూటీ రా, హీరో ఇన్స్టెంట్ రియాక్షన్ ఏంటి, టు గో అండ్ సేవ్ హర్, బట్ హీ వాంట్స్ ఎ వెరీ బిగ్ పర్పస్, ఇంకా బిగ్గర్ పర్పస్ ఉంది. అది రావు రమేష్ డైలాగ్ వేసేస్తాడు, ఎలాండి చంపకండి, మిగిలితో నేను రాజకీయం చేసుకుంటాం అంటాడు. అప్పుడు వచ్చి కూర్చుంటాడు, అప్పుడు ఇవన్నీ మాట్లాడతాడు. ఆ డైలాగ్స్ ఎంత బాగుండాలంటే అది దెబ్బకు వదిలేసి వెళ్ళిపోవాలి అంతే కదా, ఎంత మనిషిని కళ్ళ ముందు లేడు, నువ్వు వాయిస్ ఒకటి వినిపిస్తుంది, ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇంపార్టెంట్. అది కూడా ఎన్టీఆర్ మాట్లాడతాడరా, ఇలా కొడతాడరా స్విచ్, స్లాంగ్ అంటారా, ఇలా కొడతాడరా స్విచ్. రావు రమేష్తో నార్మల్ తెలుగు మాట్లాడుతూ ఉంటాడు,
ఆ కారులో ఉన్న వాళ్ళందరూ రాయలసీమ వాళ్ళు. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చేర్చేది వినుంటారు, కానీ ఇప్పుడు మీకు ఒక్క మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను. మెంటలో వచ్చేసింది, వాట్ ఈస్ దిస్ మ్యాన్. అది ఎంత బ్యూటిఫుల్ డిక్షన్ ఉంటుంది. అరే ఇదైతే బల్ల గుద్ది చెప్తున్నా, తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ అంత స్వచ్ఛమైన డిక్షన్, తెలుగుని అంత స్వచ్ఛంగా మాట్లాడే, అంత ఈజీగా అలవోకగా ఏ హీరో మాట్లాడలేదు. తెలుగే కాదురా, నేను రీసెంట్గా మనోడు కర్ణాటక వెళ్ళాడు, మనకు కన్నడ వచ్చు. అన్న మాట్లాడేస్తున్నాడు అన్న, సబ్శెట్టి కన్నా మంచి కన్నడ మాట్లాడుతున్నాడు ఏంటి. అది కూడా మాకు ఎందుకు తెలుసు అంటే, మాకు కన్నడ ఎలా మాట్లాడతారు అది కూడా ఎంత రెస్పెక్ట్ఫుల్ కన్నడ అది. అదే కదా, అవురు దేవుడి సన్నిధిలో మా బందిద్వి బందిద్వి, అరే నాన్ బందే అంటాం మనం అయితే, పొల్లుతాయి కదరా తప్పులు, మన లాంగ్వేజ్ కాదు. సి నేను కన్నడ మాట్లాడినంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు, మ్యాన్ మాట్లాడలేను నేను, బికాజ్ ఇట్స్ నాట్ మై మదర్ టంగ్. నాకేంటంటే ఎన్టీఆర్ క్రాక్ దిస్, నీ మైండ్లో నువ్వు నీ మదర్ టంగ్తో ట్రాన్స్లేట్ చేసుకుని మాట్లాడుతావు నాకు తెలిసి. నేను పర్సనల్లీ ఇప్పుడు అలా ఏమంటారు తెలుసా, అన్న అన్న ఎన్టీఆర్ మదర్ టంగ్ కన్నడ అన్న ఆవిడ కొందపూర్ అంటారు. సరే ఆస్కర్ ఫుటేజ్ చూడండి అయితే, అదే సో ఐమ్ కమింగ్ దేర్. సో నా మైండ్లో నేను తెలుగు ఆలోచించి మాట్లాడేస్తా, అండ్ త్రూ ఇయర్స్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంగ్లీష్ కూడా అసలు వస్తుంది. మిగతా ఏ లాంగ్వేజ్, హిందీ నేను ఇప్పటికీ హిందీయే సరిగ్గా రాదంటే సూపర్ మాట్లాడతాడు, పాడైపోద్ది హిందీ మాట్లాడే. తెలుగుకి సబ్ టైటిల్ స్విచ్ కొడితే హిందీ వస్తాయి కదా, సేమ్ నేను అలా మైండ్లో ట్రాన్స్లేటర్ అన్నది, గూగుల్ ట్రాన్స్లేటర్ అట్లా ఉంటుంది. మరొకటి హిందీ మాట్లాడాలంటే తుమ్ అగర్ అని ఏమన్నా మాట్లాడతాడు, మధ్యలో ఒకసారి ఇదోటి ఉంటుంది, ఇంటరప్ట్ చేస్తున్న కోపం వస్తుంది. ఇంట్లో ట్రాన్స్లేటర్ ఫుల్గా సెంటెన్స్ ఫార్మ్ చేసుకున్న తర్వాత హా మీ ఆగా బాయ్, అరే చెప్తున్నాను నేను అడ్రస్, నీకు కష్టపడి ఆగుండదు అక్కడ. కమింగ్ బ్యాక్ టు అరవింద్ సమేత, పడతా ఉంటాయి డైలాగులు, ఏంటి వార్నింగ్లు పడతా ఉంటాయి రియాక్షన్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు ఎన్టీఆర్ నరికిన వాడే ఆల్రెడీ ఫస్ట్ సీన్ లో. ఒకడికి ఏళ్ళు ఉండవు, ఒకడికి చెవు ఉండదు, అవన్నీ చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు భయపడతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నరికితే ఎలా ఉంటుందో తెలుసు. అండ్ అది కూడా బాగుంటుందిరా, ఆయన పేరేంట్రా, రాహుల్ నవీన్ చంద్ర, నవీన్ చంద్ర, నవీన్ చంద్ర దగ్గరికి వెళ్ళి నవీన్ చంద్ర కూడా పర్ఫెక్ట్ దమ్కిస్తాడు, లేకపోతే బొచ్చి ఉంటాడు నవీన్ చంద్ర, అదే బొక్క కూడా ఉండు, అదే నమ్మబుల్గా ఉండాలి, చాలా నమ్మశక్యంగా ఉండాలి. ఏముంది ఇప్పుడు పక్కన ఉన్నా బుడ్డగాడు అని చంపేస్తావా అని చంపేస్తే చంపే చంపేస్తే చంపే. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుందరా, కారు మబ్బు నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగొడిని కమ్మేస్తా, అది అన్న తర్వాత రిలీజ్ అవుతాడు. ఏ అది కూడా కాదు, బెంగళూరే దగ్గర నాకు మాటల మాంత్రి కూడా త్రివిక్రమ్ బిలకే షేకాడిస్తారా రే మోడ్ అది, అంతే మెంటల్ ఎక్కిస్తాడు ఆయన. అంటే మోస్ట్లీ ధమ్కీ సీన్స్ లో పెన్ను ఘోరంగా పనిచేయాలి నీకు. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా, త్రివిక్రమ్ యూజెస్ హిస్ట్రెన్స్, సుక్కు యూజెస్ హిస్ట్రెన్స్, ఎవ్రీవన్ లైక్ లిటరలీ లిటరల్ హిస్ట్రెన్స్ మ్యాన్. అంతే ఇప్పుడు పూరి టాక్స్ ఫ్యాక్ట్స్, పూరి టాక్స్ ఫ్యాక్ట్స్, అంతే త్రివిక్రమ్ రైట్ స్టఫ్ గుచ్చుకుంటది ఇలా, అంతే అంతే. సుక్కు ప్లాంటేషన్స్ ని పే ఆఫ్ కింద వాడతాడు, అంతే. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్టైల్, అంతే. బట్ ఇంపాక్ట్ అంతే ఉంటుంది, అదే రేంజ్ ఇంపాక్ట్, అది మాస్. అరే రాజమౌళి సినిమాల్లో లేవారా, రాజమౌళి సినిమాల్లో అంటే నాకు ఇప్పుడు ఆన్ ది ఫేస్ గుర్తు రావట్లేదు, కానీ నాకు ఎందుకో స్టైల్లో ఉంటాయి యా, కానీ నాకు ఇప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే రాజమౌళి బెస్ట్ అంటే లైక్ రాజమౌళి యుఎస్పి ఇస్ ఆయన మనల్ని ఆయన వరల్డ్లో తీసుకెళ్ళిపోయి విజువల్గా చూపిస్తారు ఏమన్నా. ఇంకోటి ఇంకోటి యాడింగ్ టు దట్ పాయింట్, నువ్వు ఇందాక అన్నావు ఎమోషన్ వేరు ఎలివేషన్ వేరు, రాజమౌళి కలుపుతారు రెండింటిని లా కలిపి ఎమోషనల్ హై వస్తుంది, ఎలివేషన్ ఇలా అయిపోతావు నువ్వు. అండ్ ఆల్సో ఐ ఫీల్ వన్ థింగ్ మ్యాన్, అంటే ఇప్పుడు వేరే డైరెక్టర్లు ఏం కించపరచట్లేదు, అగైన్ రాజమౌళి గారికి హీ డజంట్ నెసరీ నీడ్ ఏ వార్నింగ్ టు ప్లాంట్ జీడిపప్పు, అదేలే స్టోరీకి తగ్గట్టు అదే నడుస్తూ ఉంటాయి అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఆ స్టోరీస్లో కుదురుండదు యా మేబీ,
ఇంకా ఏమన్నా అంటే వార్నింగ్ వార్నింగ్ ప్రాపర్ వార్నింగ్ వార్నింగ్ అంటే విక్రమార్కుడు ఇంటర్వెల్ మేనేజ్ అది ఫైట్ సీన్ కి స్టార్ట్ అవుతుంది నాట్ వార్నింగ్ వార్నింగ్ బట్ ఇప్పుడు లెట్ అస్ గో టు సీనియర్ హీరోస్ యా నాకు ఫస్ట్ ఫస్ట్ ఒకటి గుర్తొచ్చేస్తుంది బాసు సో మళ్ళీ లాస్ట్ పాడ్కాస్ట్లో ఎప్పుడో మాట్లాడుకున్నట్టు నాకు చిరంజీవిని స్క్రీన్ మీద చూసిన ఫస్ట్ మూవీ లైక్ నాకు గుర్తున్నది చైల్డ్హుడ్ ఇమేజెస్ స్టాలిన్ స్టాలిన్ సినిమాలో నాకు భిక్షు యాదవ్ వస్తుంది అతని పేరు ప్రదీప్ రావత్ ప్రదీప్ రావత్ ప్రదీప్ మనోడు వెళ్ళి కాటరాజ్ చైన మళ్ళీ కాటరాజ్ నీ అమ్మ సరే ఇట్స్ ఓకే మనకు అలాగే గుర్తున్నారు సుప్రీత్ 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 చైనర్కి వేస్తాడు వెళ్ళి ఓకే సుప్రీత్ చైనర్కి ఇచ్చిన తర్వాత ఆ తెలుగు సినిమాల్లోనే నువ్వు బెస్ట్ బీజిఎమ్స్ అని కొడితే ఫస్ట్ అదే వస్తుంది నాకు తెలిసి మనీగోల్డ్ మనీగోల్డ్లో ఫస్ట్ అదే వస్తుంది ప్లేలిస్ట్లో వచ్చి నుంచుంటాడు అసలు ఫస్ట్ ఎలా పట్టుకుంటాడు రా పట్టుకున్న తర్వాత ఫ్యాన్స్ అందరికీ ఏంటి ఏది రావట్లేదు ఏంటి అనుకుంటే అక్కడ కొంచెం మురగా బీలే కాదు టూ సెకండ్స్ ఒక్క రెండు సెకండ్స్ ఆగండి ఐ విల్ అన్లీష్ మనీ గాడ్ ఒక్కసారి దాని తర్వాత ఇలా పట్టుకుంటాడు ఇంకో డైలాగ్ పడిన తర్వాత ఇంట్రా నీ ధైర్యం అంటే టచ్ చేసావుగా తెలియట్లేదా వదిలిన తర్వాత ఈడు దమ్కేస్తాడు దాని తర్వాత బాస్ అనేది బాగుంటుందిరా వదిలేసి ఆఫర్లు ఇస్తాడు ఏం చెయ్యాలనుకుంటే చేసేసుకో తినాలనిపించింది తినే ఎందుకంటే రేపు సాయంత్రం నాలుగింటి కాలం చచ్చిపోతావంటే వచ్చేస్తాడు అరకు తిరిగి అప్పుడు బాస్ మళ్ళీ మొదలెడతాడు రే అని చెప్పి నువ్వు ఇంతమందిని వేసుకొచ్చినప్పుడే నువ్వేంటో అర్థమైంది ఇక్కడ అది అంటాడు ఈ ఒక్కడే పాకిస్తాన్ శత్రు సైనికులను చీల్చి అన్నాడు అది నువ్వు తెలుసుకో అది ఇది అంటాడు అక్కడ వరకు ఓకే అదే దిస్ ఈజ్ స్టిల్ ఏ నార్మల్ సీన్ అంతే దిస్ ఈజ్ స్టిల్ ఏ నార్మల్ సీన్ అప్పుడు అప్పుడు బాస్ ఇలా కాలర్ అనుకుంటది కాలర్ కింద నుంచి ఇలా షర్ట్ అనుకుని తిరిగి నడుచుకుంటూ వస్తాడు అసలు ఎంత ఇప్పుడు నువ్వు కొడితే నువ్వు బీజియం కొట్టవు బీజియం కొడితే నువ్వు తెలుగు లిరిక్స్తో గ్రాండియర్గా కొడతావు లేదంటే స్టైలిష్గా ఇంగ్లీష్ లిరిక్స్ వాడతావు నేను రెండు వాడతా రెండు వాడతా హిస్ ద మ్యాన్ హిస్ ద ఓన్లీ వన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆన్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్ ఓ ఏంటది అసలు అప్పట్లో లేవు కానీ మనీష్ శర్మ ఓఎస్టీలు దించితే ఇప్పుడు అదే కదా మన వాళ్ళు అదే ఉంటాయిలే రింగ్ టోన్స్ అని వస్తాయి కాకపోతే బట్ అంటే క్వాలిటీ అర్థమైంది హీఈస్ ద మ్యాన్ అండ్ హీస్ ది నర్వ్స్ ఆఫ్ స్టీల్ అసలు మనీష్ శర్మ అవన్నీ జిమ్ చేసేటప్పుడు కానీ ఏమన్నా ఊపు కావాలంటే అయితే బ్రహ్మానందం దీనిలో మేముంటుంది అది అంతే అరే నాకు ఇంకా నా కళ్ళ ముందు గుర్తుంది ఆ సీన్ ఇంకా థియేటర్లో దెన్ ఐఎమ్ వాచింగ్ దట్ సీన్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ సీన్ అదంతా ఓకే బట్ మనీ గాడ్ కొంచెం యా హీ టుక్ ద సీన్ టు అనదర్ అంటే ఇప్పుడు ఆ సీన్ని క్లాసిక్ చేసింది మనీ గాడ్ అంతే ఇట్స్ జస్ట్ లైక్ కొంచెం ప్యారలల్స్ లాగాలంటే జైలర్లో రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది ఎంత కాదనుకున్నా బట్ అనిరుద్ధ్ కొంచెం యా హుకుమ్ యాడ్ చేస్తాడు చూడు అది మనీష్ శర్మ గారు ఎప్పుడో చేస్తారు బోల్డ్ సినిమాలు ఎప్పుడో ఏదేదో అసలు ఎంత కలేజా ఇస్ గాడ్ లెవెల్ మ్యాన్ కలేజా ఏం పాటలు కూడా చాలా బాగుంటాయి బట్ నాకు మనీ గాడ్ బీజిఎమ్స్ లో స్టిల్ దేర్ లైక్ ఈ స్టిల్ దేర్ దేర్ అండ్ నేను ఒకటి బ్యాడ్గా ఏం ఫీల్ అవుతానంటే మనం స్టాలిన్ అతడు ఇవన్నీ వచ్చేసరికి చిన్నోళ్ళు కుర్రోళ్ళు అయి ఉంటే ఇంకో రేంజ్ లో ఎంజాయ్ చేసే బట్ డిఫర్స్ ఎంజాయింగ్ డిఎస్పి అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ లైక్ డిఎస్పి స్టార్ట్ అయినప్పుడే నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే అన్ని కావాలంటే దొబ్బదు కదా ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఓకే ఇప్పుడు వార్నింగ్ సీన్స్ అని మాట్లాడుకుని ఎన్ని మాట్లాడుకుని నాకు తెలుసు ఈ సినిమా నువ్వు నేను పెద్దగా ఎక్స్పీరియన్స్ చేయలేదు మనకు పెద్ద గుర్తుండబో చేయలేదు బట్ హానరబుల్ మెన్షన్ వార్నింగ్ సీన్స్ అనగానే తెలుగులో ఎనీ సెంటర్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని
అనేది వస్తుంది. చూడలేదు మనం ఏదో జస్ట్ మొక్క ఒకటే చూసాం గానీ. బట్ అప్పట్లో సీన్లే, అప్పట్లో ఆ సీన్ ఆ వార్నింగ్ అదే మన ఇప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ అవర్ బాబాయిలు ఫాదర్ ఆ జనరేషన్ అడిగితే వాళ్ళకి ఆ సీన్ యొక్క పవర్ అనేది తెలుస్తుంది. మనకి తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. ఎస్ ఎన్ని సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ మొన్న అన్ని రీల్స్కి వెళ్ళో దానికి వెళ్ళలేదు నేను. రీల్ కూడా వేసాడు, ఆ రీల్ చూడండి ఇక్కడ పెడతాడు కదా కదా మాస్ దుమ్ము లేచిపోతే సినిమా లేదు దానికి. బట్ స్టిల్ మమ్మీ కుదరదు అన్నారు. ఐ కెనాట్ చూస్ ఆల్, ఐ కెన్ చూస్ ఓన్లీ ఇంకా లేకపోతే అట్లా జరుగుతుంది. ఇఫ్ నాట్ ఐ కెన్ చూస్ నన్. సో ఆ సినిమాలో రా అగైన్ లైక్ ఇట్స్ ఆర్ చైల్డ్హుడ్. ఒకటో తారీఖు నీ ముందుకు వస్తాను, అప్పుడు తేల్చుకుందాం లెక్కలో. శేషో మాస్ దమ్ముంటే కాసుకో. అదంతా నైస్. ఒకటే వార్నింగ్ రెండు మూడు సార్లు ఉంటుంది. ఎస్ అలాగే ఎక్స్కలేట్ అవుతా ఉంటుంది, క్లైమాక్స్ వస్తుంది మెంటల్ అది ఎస్టీడి బూత్లో పెడతాడు రా ఆ సీన్లు. మూడు సీన్లు ఎస్టీడి బూత్లే భలే ఉంటుంది ఆయన. నైస్ ఓకేరా ఇంకా ఐ థింక్ లెట్స్ స్టార్ట్ వన్ మోర్ పాడ్కాస్ట్. ఐ నో వేర్ యూఆర్ గోయింగ్. యాక్చువల్లీ ఎస్ దిస్ ఈజ్ ఏ పాడ్కాస్ట్ ఏ జానరా అండ్ ఎవ్రీథింగ్ యాజ్ సచ్. ఇది సైడ్ ఇప్పుడు దాకా ఇప్పుడు సైడ్ బి క్యాసెట్ తిప్పుతున్నాం వాళ్ళు చూసి రే ఏం మాట్లాడుతున్నారా ఇప్పుడు వరకు చెప్పి ఇప్పుడు మళ్ళీ సైడ్ బి అంటారేంటరా అని. బట్ నేను ఈ పేరు చెప్పిన తర్వాత మీకే అర్థమైపోద్ది. బాలయ్య వార్నింగ్స్ ఇప్పుడు చిరంజీవి గారికి ఒకటి, నాగార్జున గారికి ఒకటి, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పిక్ చేసుకుని చెప్పగలిగాం. బాలయ్య బాబుకి ఒకటి అంటే కష్టం, చాలా కష్టం. బట్ స్టిల్ ఏం గుర్తొస్తే మాడు ఏంటి బాలయ్య బాబు సగం సినిమాలు సగం ఆయన కెరీర్లో మేజర్. ఇప్పుడు అట్లీస్ట్ మన జనరేషన్, మన జనరేషన్లో బాలయ్య బాబు మాస్ సీన్స్ అంటే అన్ని వార్నింగ్లో ఉంటాయి. నీ ఇంటికి వచ్చా, నేను అన్నింటికి వచ్చా అంతే నీకు పెట్టా ఈ రేంజే. నాకు అన్నిటికంటే అన్నిటికంటే లవ్లీ ఏమనిపిస్తుంది తెలుసా, ఆ సీన్లు అన్నీ బాలయ్య కాకుండా ఇంకెవరినా చేస్తే బొక్క అవ్వదు అవ్వదు. నేను ఒకసారి అలా చూశాను ఆ లెన్స్లో ఇంచు ఛాన్సే లేదు. బాలయ్యకు ఒకటి దాని బాలయ్యకి బాలయ్య ఉంటుంది ఒక పర్సన్ అది అదంతా అది అదంతా అది అసలు ఎంత యాడ్ చేస్తుంది అంటే ఆ సీన్స్లో. కేశవ రెడ్డి అంటున్నా జయప్రకాష్ ఆయన పేరు జయప్రకాష్ రెడ్డి ఆయనతో నేను అండు చెన్న కేశవ రెడ్డి అని అరుస్తాడు. బాలయ్య వెనక్కి తిరిగి వచ్చేసి బాలయ్య చెప్తే డైలాగులు మెంటల్ వచ్చేస్తుంది, మెంటల్ పిచ్చెక్కిచ్చేస్తాడు బాలయ్య. కర్నూలు ప్రొద్దుటూరు నెల్లూరు అన్నీ రాయలసీమలో చెప్పేస్తాడు. కర్నూలు ప్రొద్దుటూరు చిత్తూరు నీ బలాన్ని నీ బలాన్ని బంధుగానాన్ని అందరిని వేసుకునిరా ఒక్కడనే వస్తా చెమట పట్టకుండా చంపేస్తా వస్తావా అయ్యా. ద వర్స్ట్ హీ కుడ్ సే ఈజ్ నిన్ను చంపేస్తా చెమట పట్టకుండా. దాన్ని చూస్తూ సే చెమట పట్టకుండా చంపేస్తా. ఐఎమ్ హ్యాపీ దట్ టాలీవుడ్ ఈస్ సెలబ్రేటింగ్ బాలయ్య దిస్ డే. ఎస్ మ్యాన్ నేను లెజెండ్ సినిమాకి నేను ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాను ఎంతమందికి చెప్పానో నాకు తెలియదు కానీ ఆ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏదో మ్యాచ్ రా సమ్ మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని వదిలేసి నేను లెజెండ్ సినిమాకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానో కూడా తెలియదు నాకు, నాకు అంత ఇది లేదు. కైండ్ ఆఫ్ ఎందుకు వెళ్ళాను చెప్తా, నన్ను పంపించట్లేదు అమ్మకి నాకు గొడవ అయింది నేను ఎలాగోలా నెగ్గాలి కాన్వర్జేషన్లో అని చెప్పి వెళ్ళాను. ఈ గొడవ అయ్యేసరికి టికెట్లు అయిపోయినాయి ఆనంద్ థియేటర్కి వెళ్ళా అమ్మేసిన మాస్టర్ ప్లాన్ రాదు నేను వెనక్కి రాలేదు అక్కడ కూడా నెగ్గాలి అని చెప్పి బాల్కనీ టికెట్తో నెల టికెట్ బ్లాక్లో కొన్నా డబ్బులతో ఆ డబ్బులతో బ్లాక్లో కొన్నా. కొన్న తర్వాత నా దగ్గర జస్ట్ 10 రూపాయలు మిగిలిన ఆటోలో వెనక్కి రాను కానీ ఇంకేం లేవు జేబులో ఉన్నాయి. కింద నుంచి రెండో రో ఆనంద్ పాద అప్పుడు అంతా రీమోడలింగ్ రీమోడలింగ్ ముందు అది అంటే మన ఇప్పుడు సంధ్యలో ఉంటుంది అంతే ఇప్పుడు సంధ్యలో ఉంటుంది. ఇది కదా ఇది కదా సీట్లు ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ సినిమాలాగా ఎంజాయ్ చేస్తారు ఫుల్ మంచి మంచి కాకినాడ యూత్ అంతా ఉన్నారు. ఇంటర్వెల్ బ్యాంక్కి ముందు బాలయ్య అది ఉంటుంది చూడు బస్సు పడిపోయేంత అయిపోద్ది పూనకం వచ్చింది నాకు అంటే ఒక్కడ కూడా సీట్లో ఇలా కూర్చుంటారు కదా యూజువల్లీ అందరూ
ఆ రోజు ఇలా కూర్చున్నారా నా అంటే నేను అప్పుడు నైన్త్ ఐ డోంట్ నో లైక్ స్కూల్ అక్కడ మళ్ళీ లిరిక్స్ వస్తాయి. అరే డిఎస్పి దేవుడి మంత్రాలతో బీజం కొడితే అయిపోయింది అయిపోయింది రెడీగా చేతిలో రెండు వేపర్లు పెట్టుకుని ఉంచాలి. అరే నాకు నాకు అర్థం కాలేదు ఆ రోజు నాకు అర్థమైంది. ఆ రోజు నేను అంటున్నాను చూడమన్నా గబ్బర్ సింగ్కి వెళ్ళినప్పుడు పవర్ స్టార్ని ఫీల్ అయ్యానని లెజెండ్కి వెళ్ళినప్పుడు బాలయ్య పూనాడు. అయ్యి బాబోయ్ ఏంటిది అంటే ఇంకా బాలయ్యని ఇంతకన్నా బెటర్గా ఎవడో చూపించలేడేమో. నేను మొత్తం లెజెండ్కి సెకండ్ హాఫ్ అది అంటారు కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ రా అక్కడ మొదలైద్దిరా సినిమా. సెకండ్ హాఫ్లో సమీర్ని కొట్టి అది నాకు ఇంకా గుర్తు ట్రైలర్లో బిట్ అది సినిమా వచ్చినప్పుడు సమీర్ని కొట్టి వీడితో చెయ్యి కాపురం అని చెప్పి ఏదో ఎత్తర నారేస్తూ పూజ్య అంతే అని ఒకటి చక్రమయంతేతర దేవత అని ఏదో చెప్పేసి అంత చెప్పేసి ఈవెన్ మళ్ళీ హిందీ ఇంగ్లీష్ వస్తుంది ఈవెన్ ఏ గాడ్ ఫస్ట్ బి బార్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ వూమ్ దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి బాలయ్యరా. నీకు అక్కడ ఇంకోటి చెప్పనా దాని తర్వాత ఆడ మగ డిసైడ్ చేయాల్సింది ఎవడరా అంటే దేవుడు మరి అంటే ఆయన రాసిన రాత నువ్వు మాత్రానికి ఎవడో రా అని దవడ మీద కొడతాడు. మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం అదంతా డ్రగ్స్ కావాలరా డ్రగ్స్ అంటే సేమ్ మూడ్ ఆ మూడే అమ్మో నాకు అసలు. అరే నేను లెజెండ్ తెలుసు మా ఇంట్లో తెలుసు మా మమ్మీ డాడీలు టీవీలో లెజెండ్ అత్త పిలుస్తారు నన్ను ఇంకా ఛానల్ పెట్టి చదివేస్తాను. సేమ్ టీవీలో కాలేజ్ వస్తే మా మమ్మీ నన్ను పిలుస్తారు లెజెండ్ వస్తే ఈయన పిలుస్తాను. నేను ఇంటర్వెల్ నుంచి అరే నాకు డైలాగ్ మిస్ కొట్టాను రీవాచ్ చేయాలి కొంచెం గ్యాప్ వచ్చేది నేను అక్షరంపులు తేడా లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం డైలాగులు చెప్తా. ఎన్ని ఉంటాయరా ఎన్ని ఎన్ని కూర్చుంటాడు ఒక చోట కూర్చుంటాడు కూర్చుని ట్రైన్ స్టోరీ చెప్తాడు మెంటల్ షిట్. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా నేనే ఎంత చెప్ గుద్ది పడేస్తా నా వెదవస్ అంటికిరా అది బాలయ్య మ్యాడ్నెస్ రా అది బాలయ్యరా అంటే నేను అది చెప్తురా. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు ఇట్ ఈస్ సో గుడ్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ బాలయ్య హీఈస్ మేకింగ్ ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ బ్యాడ్ ఫిలిమ్స్ ఇవన్నీ పక్కన పెట్టు ఓకే వెరీ బ్యాడ్ ఫిలిమ్స్ లైక్ పైసా వసూలు పడ్డాయంటే ఏం చేయలేం అందులో కూడా కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి బట్ స్టిల్ బాలయ్య ఈజ్ ఎ జానరా దట్ నో అదర్ ఇండస్ట్రీ ఆర్ నో వేర్ నో వన్ హ్యాస్. తమిళనాడులో కెప్టెన్ కెప్టెన్ ఆయన ఉండేవారు ఆయన ఇప్పుడు లేరు లేరు యా యా బట్ యా 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 అండ్ ఇట్ ఈస్ సో గుడ్ దట్ బాలయ్య వరుసగా 100 కోట్ల సినిమాలు హ్యాట్రిక్ కొట్టాడు. వాట్ ఈస్ దాట్ టాప్ హీరోస్ లో లేదు అది అదే అసలు అసలు ఊహించుకుని ఉంటాం మన చైల్డ్హుడ్ అదే కదా. నేను ఏమంటానంటే హూఎవర్ మీకు బాలయ్య నచ్చడు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది మీకు చెప్తున్నా యాజ్ అ టిఎఫ్ఐ ఫ్యాన్ బాలయ్య సినిమాకి థియేటర్కి వెళ్ళి ముందు లాజిక్స్ ఫిజిక్స్ అన్నీ పక్కన పెట్టేసి మొత్తం లైక్ కీప్ ఎవ్రీథింగ్ అవే లోపల ఇంట్లో వదిలేసాయి థియేటర్ లోపలికి అడుగు పెట్టాలండి ఎంజాయ్ చేద్దామని వెళ్ళండి సూపర్. బట్ మీకు ఫీల్ కొంచెం కన్వే అయింది అనుకుంటున్నాం మీకు నచ్చిన సీన్లు అలా ఇక్కడ లైక్ కొట్టేసి అలా ఎల్లో రీవాచ్ చేసి రండి. కామెంట్స్లో మీ ఫేవరెట్ సీన్స్ ఏంటో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నాకు వీడిది టైటిల్లో ఉంటుంది అండ్ మనకు కూడా చేసేయండి సబ్స్క్రైబ్. ఓకే మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ బాయ్.